సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవియా నమస్తే వెల్కమ్ టు సుమన్టీవీ జనసేన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క స్థానాల్లోని పోటీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ మనకి ఒకసారి ఐదు స్థానాలు మరోసారి రెండు స్థానాలు మొన్న ఆదివారం పదకొండు స్థానాలకి అభ్యర్థులని ప్రకటించడం జరిగింది ఇంకా మూడు స్థానాలకి అభ్యర్థులని ప్రకటించాల్సి ఉంది అవి విశాఖపట్నం అవనిగడ్డ పాలకొండ సో ఈ సౌత్ జోన్ నుంచి ఎవరిని ప్రకటించే అవకాశం ఉందని చాలామందిలో ఆసక్తి కూడా నెలకొని ఉంది ఎందుకనంటే సీట్లు రానటువంటి నేతల నుంచి నిరసన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు స్థానాల నుంచి ఎవరిని ప్రయటించే అవకాశం ఉంది అనే క్యూరియాసిటీ నెలకొంది సో ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు హలో సార్ హలో అండి సార్ ఇంకా ఇరవై ఒక్క స్థానాల్లో మొత్తం మీద పద్దెనిమిది స్థానాలు ఇప్పటి వరకు ప్రయటించేశారు ఇంకా మూడు స్థానాలు ఉన్నాయి మెయిన్ విశాఖపట్నం ఉంది అందులో సో విశాఖపట్నం అవనిగట పాలకొండ మూడు స్థానాలు ఉన్నాయి సో ఈ సౌత్ జోన్ నుంచి ఎవరిని ప్రకటిస్తారు అనేది చాలా ఆతృతగా ఉంది సో మీకు తెలిసిందే ఇప్పటి వరకు ఈ సీట్లు రాని నేతలంతా ఎంతటి నిరసన వ్యక్తం చేశారు ఎంత హంగామా జరిగిందనేది తెలుసు సో ఇప్పుడు మెయిన్ ఈ మూడు స్థానాలు దీని నుంచి ఎవరిని ప్రకటిస్తారు అనే అటెన్షన్ కూడా మందిలో ఉంది అవునండి డెఫినెట్గా అంటే రాజకీయాల్లో ఎన్ని ఉంటాయి ఎలక్షన్ సీటు అంటే మొదటి నుంచి పార్టీని కనిపెట్టుకున్న టికెట్లు రావాలనే ఆశ ఉంటుంది రానప్పుడు ఇబ్బంది ఉంటుంది బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది ఇవన్నీ పార్టీకి అవన్నీ కూడా సెట్ చేయడానికి అక్కడ నాగబాబు గారిని ఆఫీస్లో కూర్చోబెట్టారు వాళ్ళు పిలిపించి మాట్లాడుతున్నారు ఎక్కడెక్కడ శాక్రిఫైస్ చేస్తే నెక్స్ట్ కూటమి అధికారులు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది మేము మీ త్యాగాలు వృధా అని చెప్పే మాట చెప్తా ఉన్నారు మీరు అన్నట్టు ఇక్కడ పద్దెనిమిది నియోజకవర్గాలు ప్రకటించడం రెండు ఎంపీలు అయితే కాకినాడ ప్రకటించేశారు ఉదయ్ శ్రీనివాస్ ఒకటే మచిలీపట్నం పెండింగ్లో ఉంది ఇప్పుడు మచిలీపట్నంలో బాలశ్వరి గారు పోటీ చేస్తాడా ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీ వైసీపీ నుంచి వచ్చాడు లేకపోతే అవనగడ్డ పోటీ చేస్తారనేది ఒకటి క్వశ్చన్ ఉంది ఇదే సమయంలో వంగవీటి రాధ ఇక్కడ జనసేనలోకి వస్తారు ఈరోజు రేపు చేరుస్తారనేది ఆలోచన కూడా ఉన్నది వంగవీటి రాధా కనుక వస్తే మచిలీపట్నం ఎంపీగా ఆయన పోటీ చేయించి అవనగడ్డ బాలశ్వరిని పోటీ చేపిద్దామని చెప్పి ఆలోచన పవన్ గారికి ఉన్నట్టుగా తెలుస్తుంది ఇకపోతే రెండు క్లారిటీ ఉంటే ఇక అయిపోద్ది ఇకపోతే విశాఖపట్నం వచ్చేది వంశీ కృష్ణ యాదవ్ అనేది అది ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోతుంది ఆయనకి ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చాడు ఎమ్మెల్సీ బీసీ నాయకుడికి ఒక పేరు ఉన్నది ఆయన్ని అక్కడ తీసుకుంటారని తెలుస్తుంది మీరు అన్నట్టు ఈ పార్టీకి ఏంటంటే మొదటి నుంచి చాలా సీట్లు వస్తాయి నలభై యాభై అనుకున్న ఆశతో ఉన్నవాళ్ళు మాకు ఎట్లయినా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారితో పాటు అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది సపోజ్ మీరు మనం విశాఖపట్నం నుంచి తీసుకున్నాం మొదటి నుంచి తమ్మిరెడ్డి శివశంకర్ గారు పెందుర్తిని ఆయన ఇన్ఛార్జిగా పనిచేశాడు ఊహించిన విధంగా వైసీపీ నుంచి వచ్చిన పంచికల రమేష్ని ఆ జిల్లా అధ్యక్షుని వైసీపీ అధ్యక్షుడిని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా వేశారు ఇప్పుడు ఆయన సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది మరి వాళ్ళ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఎలా రేపు మంచి ప్రా ప్రాధాన్యత ఇస్తారనేది మనం చూడాలి ఆయన పార్టీకి ప్రధాన కార్యదర్శి కష్టాలు ఉన్నప్పుడు పార్టీని నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బలిశెట్టి సత్య గారికి ఆయన ఎమ్మెల్యే సీట్ ఇస్తారన్నారు ఆయన కూడా రాల ఆయనలో ట్వీట్లో కూడా ఆవేదన వ్యక్తం చేశాడు టెన్ ఇయర్స్ నేను నా ఫ్యామిలీని డబ్బుని అన్నీ ఖర్చు పెట్టుకున్నాను కానీ కనీసం పిలిచి కూడా చెప్పలేదు అనే బాధని ఆయన ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు ఆయన నుంచి నాగబాబు గారు ఆశించారు ఆయన అనకాపల్లి ఆయన కూడా మిస్ అయింది ఏదేమైనా కానీ ప్రముఖులకి సీట్లు రాలకుండా పోయింది అది ఉత్తరాంధ్రలో వచ్చింది లేకపోతే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇప్పుడు కిరణ్ కిరణ్ రాయలు లేకపోతే డాక్టర్ హరిప్రసాద్ గారు తిరుపతిలో వాళ్ళు ఆశించడం తప్పులేదు అదే సమయంలో వాళ్ళ పరిస్థితి అక్కడ అరణ్య శ్రీనివాసులు అని చెప్పేసి చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి తిరుపతి వేశారు సీటు కోల్పోయారు ఇప్పుడు కూడా మనకు వచ్చిన ఆలోచన ఇంతకుముందు జరిగింది ఏంటంటే బ్రేకింగ్ అదే కిరణ్ రాయలు ఇంటికి డాక్టర్ హరిప్రసాద్ ఇంటికి వెళ్ళాడు అదే అరణ్య శ్రీనివాసులు అంటే వాళ్ళని ఇతరకత రాకూడదు కదా అక్కడ చీలిక రాకూడదు టికెట్ ఆశించిన మళ్ళీ తర్వాత కిరణ్ రాయల్ ఇంటికి కూడా వెళ్ళి నీ మద్దతు కావాలి ఎందుకంటే అధినేత ప్రకటించినప్పుడు ఆటోమేటిక్గా యాస్పిరెంట్స్ వాళ్ళు జిల్లా ఇన్ఛార్జీలు కాబట్టి అక్కడున్న నియోజకవర్గానికి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది అట్లా ఎక్కడికెక్కడ అయితే అభ్యర్థులు ఎవరైతే ఇంతకుముందు ఆశించున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సపోర్ట్ కోరుకోవాలి వాళ్ళు చెప్పింది వినాలి మీతో కలిసి వెళ్తేనే నేను గెలుస్తాననే రిక్వెస్ట్ చేయాలి చేయకపోతే వాళ్ళు యాంటీగా చేస్తే మళ్ళీ పార్టీకి ఇబ్బంది అదే సమయంలో చూస్తే మన విజయవాడ వచ్చేదలకి పోతిని మహేష్ మొదటి నుంచి ఒక బీసీ నాయకుడిగా దశాబ్ద కాలంగా పార్టీని కనిపెట్టుకుని ఉన్నాడు ఆయన టికెట్ అయిపోయిందని చెప్పన్నారు బీజేపీ పొత్తులో భాగంగా ఆ సీటు కూడా కోల్పోయే అవకాశం ఉంది మరి ఆ విధంగా అతన్ని సీట్లు రానటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఆశాభావంతో వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అది కొద్దిగా విషముల పరీక్షే పార్టీ అధినేత పిలవాలి ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు కాబట్టి ఒక రోజు పిలిచి వీళ్ళందరినీ పిలిచి సమావేశం నాగబాబు గారు పిలిస్తే సాటిస్ఫై ఎంతవరకు అవుతారనేది కొద్ది క్వశ్చన్ మార్కే నాయకుడు పిలిస్తే ఒకసారి పిలిచి ఆత్మీయంగా ఆయన హగ్ చేసుకొని నేను సీటు లేకపోయాను డెఫినెట్గా మీ అందరి కోసం నేను పోరాడుతాను మీకు మంచి ప్రాధాన్యత ఇస్తాననే మాట పవన్ కళ్యాణ్ నోటి గారిని నేను చెప్పాల్సిందే ఒక ఒక పూట టైం లేకపోతే ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే సరిపోతుంది అది అదేవిధంగా మీరు ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే గుంటూరు ప్రకాష్ నుంచి ప్రాతినిధ్యమే లేదు దర్శి టికెట్ వస్తుంది అనుకున్నారు చిరాలనుకున్నారు గెద్దలూరు అనుకున్నారు ఆ మంచి స్వాములు అక్కడ ఆయన దూరం అయిపోయాడు అక్కడ ప్రాధాన్యత లేదు ఇక గుంటూరులో ఎక్కువ సీట్లు కాపులకు ఇవ్వాల్సింది అసలుకి సీటే లేదు గుంటూరు గుంటూరు వేస్ట్ హౌస్ది అనుకున్నారు అది కూడా సీట్ రాలా గుంటూరు ఎంపీ అనుకున్నారు అది లేదు కాబట్టి చాలా డిజపాయింట్మెంట్ కార్యకర్తలు ఉంటుంది అది ఓవర్కమ్ అయ్యి ముందుకెళ్లాల్సిన అవసరం ఆ పార్టీని ఎందుకంటే త్యాగాలకు సిద్ధపడే మనం రావాలి జగన్మోహన్ రెడ్డిని దించాలి అంటే సాక్రిఫైస్ చేయాలని అధినాయకుడే సాక్రిఫైస్ చేసి అధినాయకుడు బ్రదర్ నాగబాబు గారు ఎంపీ ఎంపీసీటే త్యాగం చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా కొద్ది కష్టమే బాధ ఉంటుంది ఆ బాధను దిగమింగుకొని పార్టీ అధినేత చెప్పినట్టుంటే వాళ్ళకు మంచి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది సరే ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తున్నటువంటి స్థానాలు నూట నలభై నాలుగు అలాగే బీజేపీ పది స్థానాలు పోటీ చేస్తుంది వీటికి కూడా జనసేన అభ్యర్థులు సపోర్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఎందుకంటే సీట్ రాలేదనే ఆగ్రహంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో మనకి కేటాయించకుండా వాళ్ళు వాళ్ళకి కేటాయించుకున్నారనే ఆగ్రహం కూడా చాలా మందిలో ఉంది సో మరి ఈ జనసేన అభ్యర్థులను వాళ్ళని సపోర్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది డెఫినెట్గా ఉండాలి ఎందుకంటే నాయకుడు ఇప్పుడు పిఠాపురం నుంచి యాత్ర స్టార్ట్ చేశాడు ఇక నిత్యం ప్రజల్లో ఉండాలి యాభై రోజుల చేతిలో ఉన్నాయి ఎలక్షన్ నోటిఫికేషన్ పదమూడు నుంచి పదమూడు మనకు తెలుసు మే పదమూడు ఎలక్షన్ జరగబోతుంది జూన్ ఫోర్త్ రిజల్ట్ ఇప్పుడు చే సమయం లేదన్నట్టుగా ఈ మొత్తం కూడా తిరగాలి ఈ నాయకు ఈ జనసేన అభ్యర్థులు ఇరవై ఒక్క సీట్లు గెలిపించుకోవటమే కాదు ఇక్కడ కూటమి సక్సెస్ కావాలంటే టీడీపీ కూడా నూట నలభై నాలుగు స్థానాలకి ఓట్లు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి జనసేన సపోర్ట్ చేయాలి అదేవిధంగా బీజేపీ పదికి కూడా సపోర్ట్ చేయాలి టోటల్గా ఎంపీలకు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఎంపీలు బీజేపీ ఆరు జనసేన రెండు మిగతా స్థానాలు టీడీపీ పోటీ చేస్తుంది ఈ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ముఖ్యం మీరు అన్నట్టు టికెట్లు రానాలో కొద్దిగా బాధ ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా సాటిస్ఫై చేసేసి మీకు ప్రధాన్యత ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు నోట్ నుంచి ఇటు పవన్ కళ్యాణ్ నోట్ నుంచి ఉండాలి అదే సమయంలో బీజేపీ మిత్రపక్షం ఉంటేనే చేస్తారు అంటే డెఫినెట్గా అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సాటిస్ఫై చేయాలి ఎందుకంటే అసమతివాదులు ఎట్లుంటుందంటే వాళ్ళు ఇండైరెక్ట్గా అధికార పక్షాన్ని సపోర్ట్ చేస్తే బెనిఫిట్ అవుతుంది వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అవకాశం ఇవ్వకుండా వీళ్ళని సాధ్యమైనంత వరకు వీళ్ళు పిలిచి డైరెక్ట్గా అధ్యక్షులే పిలిచి వాళ్ళు కూర్చోబెట్టి ఎందుకు ఏ సి సిచ్యువేషన్స్లో మేము మీకు సపోర్ట్ చేయలేకపోయాం అదే మీకు టికెట్ ఇవ్వలేకపోయాం అనుకోని పరిస్థితి రాజకీయాల్లో డబ్బుతో ముడిపడి ఉన్నది ఆర్థిక అంగబలం ఉన్న వాళ్ళనే ప్రజల్లో ఉన్న వాళ్ళని టికెట్ ఇవ్వగలిగాం రేపు అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలను కార్పొరేషన్ చైర్మన్లు ఇవి ఇస్తామని చెప్పి అయితే నమ్మకం వీళ్ళు కలిగించినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళంతా కలిపి పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు సామాజిక వర్గాలు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు అందరూ కలిస్తేనే కదా ఇక్కడ కూటమి అనేది ఇరవై ఒక్క సీట్లు గెలిపించుకోవడంతో పాటు టీడీ బీజేపీ చేసే పది స్థానాల్లో సపోర్ట్ చేయాలి టీడీపీ చేసే నూట నలభై నాలుగు స్థానాలు సపోర్ట్ చేయాలి ఎంపీ స్థానాలు సపోర్ట్ చేయాలి ఆ స్థానాలు సపోర్ట్ చేసినప్పుడు ఈ కూటమి సక్సెస్ అవుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్